ఆరతమ్మ జోలికి వస్తే నేనైతే నా మనసు ఒప్పుకోదు సార్. ఆమెను ఎందుకు లాగాలి మీరు? అసలు ఆమెను ఎందుకు లాగుతున్నారు మీరు రాజకీయాల్లోకి? ఆమె ఏ రోజన్నా బయటకు వచ్చి మీకు ఏమన్నా వాగ్దానాలు చేసో ఇంకోటి చేసో ఏదన్నా చేసింటే నేను కూడా ఖండిస్తా దాని గురించి. మీరు ఆ విధంగా లాగుతున్నారంటే భారతమ్మ గారి పిఏ, భారతమ్మ గారి పిఏ అని చెప్పి అమ్మ ఒడి పథకం పెట్టినాడు. పిల్లల్ని బడికి పంపితే తల్లికి 15,000 ఇస్తారు. ఒక బిడ్డను బడికి పంపితే 15,000, ఇద్దరు బిడ్డలను బడికి పంపితే 30,000 తల్లికి, ఇద్దరు బిడ్డలను బడికి పంపితే 30,000 తల్లికి సంవత్సరానికి. బ్యాలెన్స్ పేమెంట్ ఇవ్వండి అంటాము చేసేస్తామా? అమ్మ ఒడి పథకం పెట్టినాడు. పిల్లల్ని బడికి పంపితే తల్లికి 15,000 ఇస్తారు. ఒక బిడ్డను బడికి పంపితే 15,000, ఇద్దరు బిడ్డలను బడికి పంపితే 30,000 తల్లికి, ఇద్దరు బిడ్డలను బడికి పంపితే 30,000 తల్లికి సంవత్సరానికి. బ్యాలెన్స్ పేమెంట్ ఇవ్వండి అంటాము చేసేస్తామా?